వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయండి, కానీ కొంతమందికి ఇంకా రీఫండ్ అవ్వలేదు. ఆ రీఫండ్ ఎందుకు అవ్వలేదు, ఆ రీఫండ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఆర్ఆర్బి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి, ఒక నోటీస్. ఆ నోటీస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ అండి, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అయితే మనకి నోటీస్ 19th వచ్చింది, కానీ ఈ రోజు మనకి ఆ లింక్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ లింక్లో మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయవచ్చు. ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఫీ ఏదైతే ఉందో, రిఫండ్ చేయాల్సిన ఫీ, అది రిఫండ్ అవుతుందండి. అయితే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయండి, చాలామంది పీఈటీకి ప్రిపేర్ అవుతున్నారు. అయితే మనకి ఈ రోజు వచ్చిన నోటీస్, ఆ నోటీస్ ఏంటంటే నోటీస్ ఆన్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ కరెక్షన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే ఇది సిఎన్ నెంబర్ 02/2018 అండి. మీరు ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ చూసుకోండి, మీరు దేనికైతే బ్యాంక్ అకౌంట్ రిఫండ్ అవ్వలేదు దాని గురించి ఇదండి. ఇది గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది, వాటి యొక్క రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో ఆ నోటీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఇదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బి నుంచి వచ్చిన సిఎన్ 02/2018 లెవెల్1 పోస్టుల యొక్క నోటీస్ అండి ఇది. సో ఈ నోటీస్ ఏంటంటే రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ కరెక్షన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఇస్తున్నారండి. రిఫండ్ ఎవరైతే అవ్వలేదు, ఆల్రెడీ చాలా మందికి రిఫండ్ అయిందండి. డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్లు రిఫండ్ అయ్యాయి. అంటే మీ కేటగిరీ ప్రకారం, మీ పే చేసిన ప్రకారంగా రిఫండ్ అయ్యాయి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యాడ్ ఇనిషియేటెడ్ టు రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ టు ద క్యాండిడేట్స్ హూ యాడ్ అటెండ్ సిబిటి ఫర్ లెవెల్ 1 పోస్ట్ ఎగ్నెస్ CE1 02/2018. సో ఇట్ హాస్ బిన్ నోటీస్ డ్యూరింగ్ ద రిఫండ్ ప్రాసెస్ దట్ ద రిఫండ్ హాస్ నాట్ సక్సెస్ఫుల్ కుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ ఫర్ మెనీ క్యాండిడేట్స్ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్. అంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి అమౌంట్ రిఫండ్ అవ్వలేదండి. ఆ రీజన్స్ ఏంటంటే మొదటిది ఇన్కరెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఎలాంటి అకౌంట్ నెంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడు, అలాగే బ్రాంచ్, కస్టమర్ ఐడి, ఇవి ఇచ్చే ప్లేస్లో ఇవ్వకుండా తప్పు తప్పుగా ప్రొవైడ్ చేశారండి. సో అలాగే సేమ్ అకౌంట్ నెంబర్ ఫర్నిష్డ్ ఫర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సార్ నన్ను చాలామంది క్వశ్చన్ కూడా అడిగారండి, ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి సేమ్ అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చా అని. యాక్చువల్ నేను ఇవ్వచ్చు అని చెప్పాను, కానీ ఇవ్వకూడదండి. అలాగే ఇక్కడ చూడండి, సేమ్ అకౌంట్ నెంబర్ ఫర్నిష్డ్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అంటే ఒక అకౌంట్ నెంబర్కి ఒక 10 మంది మించి ఇచ్చారంటే అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని వాళ్ళు ఊహించి ఆ అకౌంట్కి రిఫండ్ చేయలేదండి. సో అలాగే మీరు ఒక అకౌంట్, ఒక మీ దానికి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్లు అందరూ కలిసి ఒక అకౌంట్ నెంబర్ ఇవ్వడం వల్ల జరగట్లేదండి, రిఫండ్ అవ్వట్లేదు. అలాగే అకౌంట్ నెంబర్ నాట్ ప్రొవైడ్ బై ద క్యాండిడేట్. అంటే చాలామంది అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదండి. సో ఈ ప్రాబ్లం వల్ల మీకు రిఫండ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకేంటంటే 22/3/2019 అంటే ఈ రోజు, అలాగే మనకి 28/3/2019 వరకు మనకి ఈ లింక్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ లింక్లో మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయాలి, మనం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఇన్ ఆర్డర్ టు ఫెసిలిట్ దీస్ క్యాండిడేట్స్ టు కరెక్ట్ ప్రొవైడ్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆర్ఆర్బి హావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ 1-time ఆపర్చునిటీ. అంటే మనకి లాస్ట్ టైం మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నారండి. ఇప్పుడు కానీ మళ్ళీ తప్పుగా మీరు ఫిల్ చేస్తే మాత్రం ఈసారి రిఫండ్ అయ్యే అవకాశం ఉండదండి. చూసుకోండి, ఇది 22/3/2019 నుంచి 28/3/2019 వరకే ఉంటుంది. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మనకి తెలియజేస్తారు 22 టు కరెక్ట్ ప్రొవైడ్ దేర్ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ యూజ్ దిస్ 1-time ఆపర్చునిటీ అప్డేట్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇది మనకి లాస్ట్ ఆపర్చునిటీ అండి. ఇంకా లాస్ట్ పేరాలు ఏముందంటే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎన్జూర్ దట్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్ అండ్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ చెక్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్ ద సేమ్. సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్గా ఇచ్చారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అకౌంట్ నెంబర్ ఎదురుగా అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎదురుగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, బ్రాంచ్ నేమ్ ఎదురుగా బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. ఇవి చూసుకొని కేర్ఫుల్గా ఇవ్వండి, ఎందుకంటే ఈసారి ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇవ్వరండి. ఇట్ మే బి నోటెడ్ ద మోడిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ సబ్మిషన్ విల్ నాట్ బి పాసిబుల్. మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి క్లియర్గా అప్డేట్ చేయండి అని చెప్తున్నారండి. ఆర్ఆర్బి షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ ఫెయిల్యూర్ ఆఫ్ రిఫండ్ ఇఫ్ ఎనీ ఆన్ అకౌంట్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్స్ అండ్ విల్ నాట్ ఎంటర్టైన్ ఫర్దర్ కరస్పాండెన్స్ ఇన్ దిస్ రికార్డ్. సో వాళ్ళు చెప్తున్నది ఒకటండి, మళ్ళీ ఛాన్స్ అనేది ఇవ్వరు, జాగ్రత్తగా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరైతే మీకు రిఫండ్ రాలేదో వాళ్ళే ఇవ్వండి. ఇది బోర్డు మనకు రిలీజ్ చేసింది 19/3/2019 అండి, చైర్ పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎవరికైతే ఇంకా బ్యాంక్ రిఫండ్ అవ్వలేదో, అంటే ఆ గ్రూప్ డి రాసి ఎగ్జామ్ రాసి మీకు ఫీ ఏదైతే రిఫండ్ అవ్వలేదో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆర్ఆర్బి
గ్రూప్ డి రాసి మీకు ఇంకా రిఫండ్ అవ్వకుండా ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ అవుట్.